హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. మనము ఇప్పుడు కార్తీక మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కార్తీక మాసంలో మనం ఇప్పటి వరకు దామోదర అష్టకాన్ని, దామోదర లీలని, గోవర్ధన లీలని ఇంతవరకు చర్చించుకున్నాము. అయితే ఈరోజు గోవర్ధన దశకాన్ని, రఘునాథదాస గోస్వామి రచించిన గోవర్ధన దశకాన్ని ఈరోజు చర్చించుకుందాము. చర్చించుకునే ముందు ఒకసారి ప్రార్థనలు చేసుకొని మనం క్లాసు ప్రారంభిద్దాం. ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येना तस्मै श्री गुरवे नमः. नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे. मनमु గోవర్ధన లీల గురించి లాస్ట్ టైం చర్చించుకున్నాం కదండి. గోవర్ధన లీల చర్చించుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది శ్రీకృష్ణ భగవానుడికి గోవర్ధనుడు అంటే ఎంత ఇష్టము అని. ఆయనకి గోవర్ధనుడు అంటే ఎంత ప్రియమంటే కృష్ణ భగవానుడికి ఆయనే కావాలి అనుకుంటే ఆ వర్షాన్ని ఏ విధంగా ఆయన ఆపేవారు. ఇప్పుడు ఇంద్రుడు ఆయన యొక్క కోపంతో వ్రజవాసులందరినీ సంహరించడానికి ఆయన వర్షాన్ని కురిపిస్తే కృష్ణ భగవానుడు కేవలం గోవర్ధనే ఎత్తాలా? ఆయన ఏమైనా చేయగలరు? ఆయన వర్షాన్ని ఆపగలరు, లేకపోతే ఇంకేదైనా పర్వతాన్ని ఎత్తగలరు, లేకపోతే నందభవనే ఎత్తగలరు, లేకపోతే ఆయన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టగలరు. కానీ కేవలం గోవర్ధనాన్ని మాత్రం ఎత్తారు, గోవర్ధనానికి మాత్రమే అంత విలువిచ్చారు. అందుకనే మన ఆచార్యుడు రఘునాథ్ దాస గోస్వామి కూడా గోవర్ధన్ అంటే ఎంతో ప్రియము, గోవర్ధుణ్ణి ఆయన పూజిస్తూ ఉంటారు. ఆ విధంగా పూజించే రఘునాథ్ దాస గోస్వామి ఆయన మనసులోని భావాలని మనతో పంచుకుంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఈ మొత్తము దశకంలో కూడా, దశకము అంటే ఏమిటండి, మొత్తము 10 అని. దశకము అంటే 10 పద్యాలు ఉంటాయి మనకి. ప్రతి పద్యంలో కూడా ఆయన ప్రతి దశకంలో ప్రతి పద్యంలో 4 లైన్లు ఉంటాయి. ప్రతి చివరి లైన్లో ఆయన చెప్తున్నారు, నేను గోవర్ధన్ దగ్గర నివాసం ఉండాలి అని అనుకుంటున్నాను అని. ఆయన పదే పదే ఆయన కోరికని మనకి తెలియజేస్తారనమాట, నేను గోవర్ధన్ దగ్గర నివాసం ఉండాలి అనుకుంటున్నాను అని. అయితే ఎందుకు ఆయన అనుకుంటున్నారు? మరి గోవర్ధనే ఎందుకు అంత ప్రియమంటే కృష్ణుడికి గోవర్ధన్ అంటే ప్రియం కాబట్టి ఆయన భక్తులందరికీ కూడా గోవర్ధన్ అంటే ప్రియం. కేవలం శ్రీకృష్ణ భగవానుడికే కాదు. ఇప్పుడు చూడండి, గోవర్ధన్ ఎత్తినప్పుడు, ఆయన గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు అక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు? వ్రజవాసుల్లోని ఆయన అందరు భక్తులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ కృష్ణ భగవానుడు వ్రజవాసుల్లోని ఏదో ఒక రసంలో ఉన్న భక్తులు, అంటే శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం, ఎవరో ఒకళ్ళు భక్తులు. అంటే వాళ్ళు గోపికలు కానీ, గోపబాలురు కానీ, వాత్సల్య భావంలో ఉన్న నంద యశోదలు కానీ, దాస్య భావంలో ఉండి ఆయన సేవించేవారు కానీ, శాంత భావంలో ఉన్న పశు పక్షులు ఎవరైనా సరే కృష్ణుణ్ణి ఒక్కొక్క సమయంలో ఆయన్ని దర్శించుకునే భాగ్యం కలిగేది కేవలం గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు. ఆ 7 రోజులు మాత్రం పూర్తిగా కృష్ణుణ్ణి దర్శించుకునే భాగ్యం అందరికీ ఒకటే సమయంలో కలిగింది కాబట్టి కృష్ణ భగవానుడికి గోవర్ధనుడు అంటే ఎంత ప్రియమో మనకు తెలుస్తుంది. కేవలం కృష్ణుడికే కాదు, ఆ వ్రజవాసులందరికీ కూడా గోవర్ధన్ అంటే ఎంతో ప్రియం. ముఖ్యంగా రాధారాణి గోవర్ధన్ని కీర్తిస్తూ ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా మనం చర్చించుకున్నాం, రాధారాణికి గోవర్ధన్ అంటే ఎంతో ప్రియం. ఎందుకండి గోవర్ధన్ అంటే రాధాకృష్ణులకు అంత ప్రియం? కృష్ణుడి యొక్క మనసు నుంచి గోవర్ధన్ ఉద్భవించింది అని మనకి బ్రహ్మాండ పురాణంలో ఉంది అని చర్చించుకున్నాం. అందుకని రాధాకృష్ణులు ఇద్దరికి కూడా గోవర్ధన్ అంటే ఎంతో ప్రియం. రాధారాణి గోవర్ధన్ని ఈ విధంగా కీర్తిస్తున్నారు. అంత్రాయమత్రిరబలాహరిదాసవర్యో యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహగో గణ
సహగో గణయో సయోర్య పానీయ సూయవ సకందర కందమూలై హంత్రాయ మద్రిరబల హరిదాసవర్య. ఆమె చెప్తున్నారు హరిదాసవర్య అంట. ఎవరు? ఈ గోవర్ధన్ మద్రిరబల అంటే గోవర్ధనుడు హరిదాసులందరిలో కూడా ఎంతో ఉన్నతుడు, గొప్పవాడు, కృష్ణ భక్తులందరిలో కూడా ఎంతో ఉత్తముడు గోవర్ధనుడు. ఆయన యద్రామ కృష్ణ స్పర్శ ప్రమోదః అంటే బలరామ కృష్ణుల యొక్క పాద స్పర్శ వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ఆయన గురించి ఇంకేం చెప్తున్నారు? మానం తనోతి సహగో గణయోస్తయోర్యత్ పానీయ సూయవ సకందర కందమూలై. ఆ గోవర్ధనంలో ఉన్న గుహలు కానీ ఆ జలపాతాలు కానీ అవన్నీ కూడా కృష్ణ భక్తులు అయిన వ్రజవాసులందరినీ కూడా ఎంతో సేవని అందిస్తున్నాయి. అటువంటి గోవర్ధనుడు ఎంతో వినయాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి గోవర్ధనుడు అంటే నాకు ప్రియము అని ఆ స్వయంగా రాధారాణ్యే గోవర్ధను గురించి మనకి స్తుతి చేస్తూ ఉన్నారు. ఇక్కడ అటువంటి గోవర్ధనుడు గురించి రఘునాథదాస గోస్వామి ఆ గోవర్ధన్ దగ్గరే నాకు నివాసం ఉండాలి ఉంది అని ఆయన దశకాన్ని రచించారు. అటువంటి గోవర్ధన వాస ప్రార్థనా దశకం అంటే గోవర్ధన్ దగ్గర నేను ఉండాలి కోరుకుంటున్నాను అని తన మనసులోని భావాలని మనకి వ్యక్తపరుస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి మాతాజీ, మొదటి శ్లోకము. నిజపతి భుజదండా ఛత్రభావం ప్రపద్య ప్రతిహత మదదృష్టో ఉద్దండదేవేంద్ర గర్వా అతుల పృథుల శైలా శ్రేణి భూప ప్రియం మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్య. ఇక్కడ నిజపతి, నిజపతి అంటే ఎవరు? నిజపతి అంటే గోవర్ధనుడికే నిజపతి అయిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి గురించి ఇక్కడ రఘునాథ దాస గోస్వామి వివరిస్తున్నారు. నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్య. ఆయన ఏ విధంగా ఉన్నాడంట? నిజపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు భుజదండ అంటే ఆ మొత్తము గోవర్ధనం కింద ఒక దండలాగా ఉన్నాడనమాట. మొత్తం గోవర్ధనం పట్టుకోవడానికి ఒక గొడుగును పట్టుకోవడానికి ఎలా ఉంటుందండి మనకి, ఇలా ఒక దండలాగా అలా ఉన్నాడంట. ఛత్రభావం ప్రపద్యే అంటే గోవర్ధనుణ్ణే ఒక గొడుగులాగా మార్చుకొని కృష్ణ భగవానుడు తన చేయినే ఒక హ్యాండిల్ లాగా చేసుకున్నారనమాట. ఆయనే ఒక దండలాగా ఉన్నారు, ఆయన చేయే ఒక హ్యాండిల్ లాగా ఉండి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకొని ఉన్నారు. నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్య ప్రతిహత మదదృష్టో దండ దేవేంద్ర గర్వ. ప్రతిహత ఆయన మొత్తము కూడా ప్రతిహత అంటే మొత్తం తీసేస్తూ ఉన్నారనమాట. ఏం తీసేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి? మొత్తము తీసేయడం అంటే ఏమిటంటే పూర్తిగా క్రష్ చేస్తున్నాడంట, నలిపేస్తున్నాడంట. ఏమిటి? మద మద ఎవరి మద? మద దృష్టో దండ దేవేంద్ర గర్వ. దేవేంద్రుడికి ఎంతో మదం ఎక్కువైంది అని చెప్తున్నారు. ఏం మదం ఎక్కువైంది అంటే నేను మొత్తం అందరి దేవతలకి కూడా నేనే రాజుని. ఆయన దగ్గర ఎంతో ధనం ఉంది, ఆ ఎంతో పలుకుబడి ఉంది, మళ్ళీ ఆయనే అందరికీ రాజు అనే ఒక మదం ఎక్కువైందంట. మద దృష్టో ఇంకా ఆ విధంగా మదంతో పాటు ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ప్రతిహత మద దృష్టో ఆయనకి ఇంకా అహంకారం కూడా ఎక్కువైంది అనమాట. దృష్ట అంటే అహంకారం. ఆయన ఎంతగా పెరిగిపోయింది అంటే ఆయనకి దేవేంద్రుడికి ప్రజవాసులందరినీ కూడా సంహరించాలి అని భావిస్తూ ఉన్నాడు. అటువంటి అహంకారాన్ని శ్రీకృష్ణ భగవానుడు మొత్తం నలిపేశాడంట.
ఆయనకి గర్వం ఎక్కువైంది. ఆ విధంగా ఉన్న శ్రీ దేవేంద్రుడి యొక్క గర్వాన్ని శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా తీసివేశాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకేం చెప్తున్నారు, అతుల పృతుల శైల శేణి భూప ప్రియమ్మే. అతుల అంటే ఎప్పుడైనా కానీ అసలు పోల్చలేనిది అనమాట, దానికి పోలికే లేదు, తుల్యం లేనిది అతుల అంటే దానికి దేనితోని పోల్చలేము. అటువంటి గొప్పది గోవర్ధనం. ఇంకా పృతుల శైల, పృతుల అంటే అది ఒక పెద్ద పర్వతము, అది ఏ విధంగా ఉందంట, శైల శేణి భూప ప్రియమ్మే. శైల అంటే ఏమిటండి, పర్వతాలు. శ్రేణి అంటే ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట, మొత్తము పర్వతాల యొక్క సమూహానికే ఆ గోవర్ధన్ ఏ విధంగా ఉన్నారంటే భూప అంటే ఒక రాజులాగా ఉన్నారు. అతుల పృతుల శైల శ్రేణి భూప ప్రియమ్మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఏ విధంగా ఉన్నారంటే మొత్తము పర్వతాల శ్రేణి సమూహానికే అసమానంగా ఉన్నారు. ఎంతో గొప్పదైన ఈ గోవర్ధన పర్వతము అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రియము అని ఇక్కడ మనకి రఘునాథ్ దాస గోస్వామి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. అటువంటి గోవర్ధనం దగ్గర నిజ నికట నివాసం అంటే ఎప్పుడు కూడా నాకు అక్కడే నివాసం కావాలి, గోవర్ధనం దగ్గరే నాకు నివాసం కావాలి అని అడుగుతున్నారు. దేహి గోవర్ధనత్వం గోవర్ధనుడు అడుగుతున్నాడు, గోవర్ధన్ దగ్గరే నాకు ఎప్పటికీ నివాసం కావాలి అని రఘునాథ దాస గోస్వామి అడుగుతున్నారు అన్నమాట. ఎందుకండి, ఇప్పుడు మనకి వ్రజధామంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, మరి ఎందుకని గోవర్ధన్ దగ్గరే కావాలి, ఇంకా ఎన్ని తీర్థ ఎన్నో తీర్థ స్థలాలు ఉన్నాయి కదా, ఎన్నో తీర్థ స్థలాలు ఉన్నా కానీ ఎందుకు గోవర్ధన్ దగ్గరే అని అడుగుతున్నారు అంటే, మనం ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా ఏం గుర్తుంచుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరైతే గోవర్ధన్ దగ్గరనే నివాసం ఏర్పరచుకుంటారో ఆ రఘునాథ్ దాస్ గోస్వామి ఏం కోరుకుంటున్నారంటే, నాకు గోవర్ధన్ దగ్గర నివాసం కావాలి, ఇంకా ఎన్నో పర్వతాలు ఉండొచ్చు, ఎన్నో తీర్థస్థానాలు ఉండొచ్చు, వాటి వైపు నా మనసు ఆకర్షించకుండా ఉండే విధంగా నా మీద కరుణ చూపించండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే మొత్తము అన్ని తీర్థస్థానాలకి అన్ని పర్వతాలకి కూడా ఈయన రాజు వంటి వారు గోవర్ధనుడు. ఎందుకంటే ఎప్పుడైతే గోవర్ధన్ దగ్గర ఉంటారో వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎంతో స్థిరత్వం వస్తుంది. ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించాలి అంటే వాళ్ళు గోవర్ధన్ దగ్గర నివాసం ఉండాలి అని మనకు చెప్తున్నారన్నమాట. అటువంటి గోవర్ధన్ ఎలా ఉన్నారంట, అతుల పృతుల అసమానమైనది ఎంతో గొప్పదైన గోవర్ధన్ దగ్గర నాకు నివాసం కావాలి. ఎందుకు, మొత్తం వ్రజవాసులందరినీ కూడా ఈ దేవేంద్రుడి యొక్క వర్షం నుంచి కాపాడింది గోవర్ధన పర్వతం. అటువంటి గోవర్ధన పర్వతానికి నిజపతి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీ రాధాకృష్ణులకి ఎంతో ప్రియమైన ఈ గోవర్ధన పర్వతం దగ్గరే నాకు నివాసం కావాలి అని రఘునాథ్ దాస గోస్వామి మనకి మొట్టమొదటి పద్యంలో వివరిస్తూ ఉన్నారు. ఆ తరువాత మనకి ఏం వివరిస్తున్నారంటే, మాతాజీ వాయిస్ లోగా వస్తుంది మాతాజీ. బానే ఉంది మాతాజీ, అందరికి మాకు బానే ఉంది. అవునా, నాకు బాగా స్లోగా, నేను వాల్యూమ్ చూస్ చేసి. ఓకే మాతాజీ, నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాము. ప్రమద మదన లీలా కందరే కందరేతే రచయితి నవయోను ద్వంద్వమస్మిన్న మందం ఇతి కిల కలనార్దం లగ్నకస్తద్వయోర్మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఇక్కడ ఏమంటున్నారండి, గోవర్ధనుడు ఎందుకంట ఎప్పుడు అది రఘునాథ్ దాస గోస్వామి ఎందుకు ఎప్పుడు గోవర్ధన్ దగ్గరే ఆయన నివాసం ఉండాలి అని కోరుకుంటున్నారు, ఎందుకంటే ఆ గోవర్ధన పర్వతంలో దగ్గర రాధాకృష్ణులు చేసే అన్ని లీలల్ని కూడా ఆయన దర్శించాలనుకుంటున్నారు. అవి ఎటువంటి లీలలంట,
ప్రమద మదన లీల కందరే కందరేతే. ప్రమద అంటే ఎంతో ఉన్నతమైన లీలలు. అవి ఏమిటంట? మదన అంటే మాధుర్యమైన లీలలు అన్నమాట. ప్రమద మదన లీల, ఆ విధమైన లీలల్ని ఎప్పుడు కూడా గోవర్ధనుడు దర్శించుకోవాలి. అవి రఘునాథ్ దాస్ గోస్వామి దర్శించుకోవాలనుకుంటున్నాడు. ఆ లీలలు ఎలా ఉన్నాయంటే, మొత్తము ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా డ్రింకర్స్ ఉన్నారనుకోండి, ఏమంటాం వాళ్ళు, ఆ మత్తు పదార్థం యొక్క మత్తులో వాళ్ళు తేలిపోతూ ఉంటారు కదా, ఆ విధంగానే ఈ ప్రమద మదన లీల అంటే ఆధ్యాత్మిక మత్తుని కలిగిస్తాయంట ఈ మదన లీల. అంటే మాధుర్యమైన లీలలు ఎవరివి? రాధాకృష్ణ యొక్క మాధుర్య లీలలు. ఎక్కడ? కందరే కందరేతే. కందరే అంటే గుహలు. మనకి గోవర్ధన పర్వతం మొత్తం కూడా గుహలతోనే నిండి ఉంటుంది. అటువంటి గుహలలో జరిగే మాధుర్య లీలల్ని మనకి ఆధ్యాత్మిక మత్తుని కలిగిస్తాయి. అటువంటి లీలల్ని చూడాలనుకుంటున్నారు. ఇంకేం చెప్తున్నారు? రచయితి నవయోను ద్వందమస్మిన్న మందం. రచయితి అంటే ఆ లీలల్ని చేస్తూ ఉన్నారు ఎవరు? నవయోనోర్ అంటే రాధాకృష్ణుల యొక్క జంట. రాధాకృష్ణ నవ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా యుక్త వయసులోనే ఉంటారు. అది మనం అనేక సార్లు చర్చించుకున్నాం కదా, యుక్త వయసులో ఉన్న రాధాకృష్ణుల జంట. ద్వంద్వమస్మిన్ అమందం అంటే ఇప్పుడు మందం అంటే ఏమిటండి, వాళ్ళు యాక్టివ్గా ఉండరు అనమాట. కానీ అమందం అంటే ఎంతో యాక్టివ్గా చలాకీగా ఉంటారంట. అటువంటి రాధాకృష్ణుల జంట చేసే ఆ లీలల్ని ఎప్పుడు కూడా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నారు? ఇతికిల కలనార్థం. కల అంటే సాక్షి. ఇక్కడ ఆయన సాక్షిగా ఉండాలనుకుంటున్నారు. ఇటువంటి లీలల్ని లగ్నకస్త ద్వయోర్మే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారనమాట, ఇక్కడ ఆయన ఎప్పుడు అటువంటి లీలల్ని లోనే వాళ్ళిద్దరూ చేసే, ద్వయోర్మే అంటే రాధాకృష్ణులు చేసే ఆ లీలల్లోనే మనసుని పూర్తిగా లగ్నం చేసి ఆయన అటువంటి లీలల్నే కూడా దర్శించుకోవాలి అనుకుంటున్నారనమాట. వాళ్ళు చేసే ప్రతి లీలలకు కూడా సాక్షిగా నిలవాలి అని అనుకుంటున్నారు. ఎవరు? రఘునాథ్ దాస్ గోస్వామి. ఎందుకంటే మనము రాధాకృష్ణుల లీలల్ని దర్శించుకోవడం అనేది అసామాన్యం, అది ఎవరికి కూడా సాధ్యం కాదు. అసలు ఆ కోరికనే ఎంతో ఉన్నతమైన కోరిక. అటువంటి కోరికని కోరుకుంటూ ఉన్నారు రఘునాథ్ దాస్ గోస్వామి. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు, ఆయన ఎంతో శుద్ధ భక్తుడు. మనకి షడ్ గోస్వాములలో ఒకరు రఘునాథ్ దాస్ గోస్వామి. అందుకని వాళ్ళు కోరుకునే ఏ కోరికైనా, మనకి చెప్పే ఏ విషయమైనా కానీ అది ఎంతో ఉన్నతంగా ఉంటుంది. మనము ఈ స్థాయిని సాధించకపోయినా కనీసం మనము తెలుసుకుందాం ఏ విధంగా ఉంటుంది భక్తి అనేది. తెలుసుకోవడం కోసము ఆచార్యులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే అప్పుడు అసలు మనకి భక్తి అంటే ఏందో తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు రఘునాథ్ దాస్ గోస్వామి, గోవర్ధన పర్వతంలో రాధాకృష్ణులు చేసే ప్రమద మదన లీలల్ని నేను దర్శించుకోవాలనుకుంటున్నాను, ఆ లీలలకి సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నిజ నికట నివాసం దేహి గోవర్ధన. అందుకని నీ గోవర్ధన దగ్గరే నాకు నివాసాన్ని కల్పించు అని రఘునాథ్ దాస్ గోస్వామి అడుగుతున్నారు. ఆ తరువాత మూడో శ్లోకంలో ఆయన అడుగుతున్నారనమాట. అంటే కేవలం రాధాకృష్ణ లీలల్నే చూడాలనుకుంటున్నారు ఆయన, ఇంకేం దర్శించాలనుకోవడం లేదా? ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి, మూడో శ్లోకంలో ఆయన ఇంకా ఏమేమి దర్శించుకోవాలనుకుంటున్నారు. అనుపమ మణివేది రత్న సింహాసనోర్వి బృహజరదరసాను ద్రోణి సంగేషు రంగై సహబల సఖిభి సంఖేలయ స్వప్రియం మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. అనుపమ మణివేది. అనుపమ అంటే అది అపమానమైనది అనమాట, అంటే దాన్ని దేంతోని పోల్చడానికి లేదు. అటువంటి
అనుపమ మణివేది. వేది అంటే ఏమిటి? వేదిక. ఆ వేదిక ఎలా ఉందంట? మణులతోని కూడి ఉంది. అనుపమ మణివేది రత్న సింహాసనోర్వి. మణులతోని కూడిన ఒక వేదిక, అది రత్న సింహాసనోర్వి అంటే ఇది రత్నాలతోని పొడిగి పొదిగిన సింహాసనంలా ఉందంట. ఎక్కడ? గోవర్ధనగిరిలో. మనకి ఆ గుహలలో ఎన్నో ఉన్నాయన్నమాట. ఆ విధంగా గోవర్ధనుడు ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ బలరాముడి కోసము, ఆయన యొక్క సకుల కోసము, గోపికల కోసము. వాళ్ళు ఆ గుహలలోకి వచ్చి వాళ్ళ లీలల్ని జరపడానికి, వాళ్ళు సేద తీరడం కోసము ఆ విధమైన ఏర్పాటుని గోవర్ధనుడు చేశాడనమాట. ఏ విధంగా ఉందంట? కృష్ణ భగవానుడు వచ్చి అక్కడ కూర్చోవడానికి వీలుగా అనుపమ మణివేది రత్న సింహాసనోర్వి. ఆ రత్న సింహాసనము ఎంతో కంఫర్టబుల్ గా ఉందంట. అంటే ఇప్పుడు చూడండి, బాగా గొప్ప వాళ్ళైన రాజులు రత్న సింహాసనం ఏర్పాటు చేసుకున్నారంటారు. ఆ రత్న సింహాసనం ఎంత సుఖవంతంగా అందంగా ఉంటుందో, ఇక్కడ గోవర్ధనగిరిలో ఉన్న వాళ్ళు కూర్చున్న సింహాసనం కూడా ఆ విధంగానే ఉంది అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో? బృహజర దరసాను ద్రోణి సంగేషు రంగై రుహ ఉర్వి రుహ అంటాం. అంటే ఏమిటి? భూమి నుంచి వచ్చినవి అవేమిటి? చెట్లు. ఇక్కడ చెట్లు ఉన్నాయంట గోవర్ధన పర్వతం మీద. జర అంటే జలపాతాలు ఉన్నాయి. ధర అంటే మామూలుగా మామూలుగా ఉంటాయి చూడండి, ప్లే గ్రౌండ్స్ లాగా అనమాట. అంటే అది ఎత్తు లేదు, లోయ లాగా లేదు, ఫ్లాట్ ల్యాండ్స్ అలా ఉన్నాయంట. ధర సాను అంటే ఇంకా లోయలు. ఇంకా ద్రోణి, ద్రోణి అంటే ఆ మొత్తం ఇంకా పర్వతాలు కూడా ఉన్నాయన్నమాట. అంతే కదండి, గుహలు. తరువాత పీఠభూములు కూడా ఉన్నాయంట. ద్రోణి అంటే లోయలు, సాను అంటే పీఠభూములు అన్నమాట. పీఠభూములు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, ఆ నార్మల్ మైదానాలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, చెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి? సంగేషు రంగైహి అంటే మొత్తం గోవర్ధన పర్వతము చెట్లతోని, జలపాతాలతోని, మైదానాలతోని, పీఠభూములతోని, లోయలతోని నిండిపోయి ఉంది. అక్కడ ఏం చేస్తున్నారంట మరి? సహబల సఖి బీసన్ కేలయం స్వప్రియం మే. సహబల అంటే బలరాముడు, సఖిబి అంటే గోపబాలుడు. వాళ్ళందరితో కేలయన్ అంటే వాళ్ళందరితోని కలిసి కృష్ణ భగవానుడు ఆటలాడుకుంటూ ఉన్నాడంట. అటువంటి ఆ గోపబాలురందరికీ కూడా, స్వప్రియమే అంటే కృష్ణుడికి ఇష్టమైన వారు వాళ్ళందరితోని కూడా ఆయన ఎన్నో లీలల్ని చేస్తున్నాడు గోవర్ధన పర్వతం మీద. అటువంటి లీలలన్నిటినీ కూడా దర్శించుకునే భాగ్యం నాకు కావాలి అని అడుగుతున్నారనమాట రఘునాథ్ దాస్ గోస్వామి. ఇంకేమంటున్నారు ఇక్కడ? బృహజర అంటే ఆ చెట్లంట ఎంత బాగున్నాయంటే మంచి నీడని ఇస్తున్నాయి, వాళ్ళకి ఫలాలను ఇస్తున్నాయి, జలపాతాలు వాళ్ళకి, ఎవరికండి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళ వ్రజవాసులందరికీ కూడా ఆ జలపాతాలు, జల క్రీడలు ఆడుతున్నారు, ఎంతో మానసిక ఆనందం దొరుకుతుంది, వాళ్ళకి దాహార్తిని కూడా తీరుస్తుంది. ఆ జలపాతాల్లోనే గోవులు మంచినీళ్ళు తాగేవన్నమాట. ఇంకా ధర అంటే మైదానం బాగుంటే మంచిగా ఆడుకుంటారు కదా. మళ్ళీ పీఠభూములు, ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి, లోయలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే మొత్తము కూడా ఆ విధమైన ప్రదేశాలన్నీ కూడా వ్రజవాసులందరికీ, గోపబాలురందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అంటే గోవర్ధనుడు కేవలం కృష్ణుడికే కాదు, గోపబాలురందరినీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అంటే వాళ్ళందరికీ కూడా సేవను అందిస్తున్నాడు. అటువంటి గోవర్ధన పర్వతంను దగ్గర నాకు నివాసం కావాలి అని అడుగుతున్నారన్నమాట. మళ్ళీ ఇందొకటి, మనము కందరే కందరేతే, మనం గుహల గురించి కూడా చర్చించుకున్నాం. గుహలు ఎలా ఉంటాయంటే గోవర్ధన పర్వతంలో ఉన్న గుహలంట, ఇప్పుడు బాగా అక్కడ బృందావనం వెళ్తే తెలుస్తుంది ఎవరికైనా, అక్కడ ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి, చలికాలంలో కూడా చలి ఎక్కువగా ఉంటుంది.
ఇది గోవర్ధన పర్వతంలో ఉన్న గుహలంట ఎండాకాలంలో లోపలికి వెళ్తే ఎంతో చల్లగా ఏసీలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అదే చలికాలం వెళ్తే వెచ్చగా, అంటే ఒక హీటర్ పెట్టుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది మనకి, అటువంటి ఎఫెక్ట్ ఉంటుందంట గోవర్ధన పర్వతంలో ఉన్న గుహలన్నీ కూడా. అటువంటి గోవర్ధనుడు ఈ వ్రజవాసులందరికీ చేసే సేవని అక్కడ శ్రీకృష్ణ భగవానుడు గోపబాలుడితో చేసే అన్ని లీలల్ని కూడా నేను దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను. అందుకని నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం అని మనకి రఘునాథ్ దాస గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదవాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను చెప్పినాక మాతాజీ, నా నేను చెప్పిన తరువాత నా మీరు పాడండి. చదవమంటారా మాతాజీ? అనుపమమణివేదీ రత్న సింహాసనోర్వీ అనుపమమణివేదీ రత్న సింహాసనోర్వీ ృహజరదరసాను ద్రోణి సంగీషు రంగైః ృహజరధరసాను ద్రోణి సంఘేషు రంగైః సహ బల సఖి భీసం కేలయం స్వప్రియం మే. సహ బల సఖిభిః సంకేలయన్ స్వప్రియం మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. నెక్స్ట్ మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను వేరే వాళ్ళకి. ఓకే, మనం నెక్స్ట్ ఇప్పుడు మూడు శ్లోకాలు అయిపోయాయి కదా మాతాజీ, నాలుగో శ్లోకం. రసనిధి నవయోనో సాక్షిణీం దాన కేళే జ్యుతిర్మయ మళవిద్దం శ్యామ వేదం ప్రకాశ్య రసిక వర కులానాం మోదమాస్పాలయం మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఇక్కడ చెప్తున్నారు చూడండి, రసనిధి నవయోనో సాక్షిణీం దాన కేళే. రఘునాథ్ దాస్ గోస్వామి ఇందాక గోపబాలు యొక్క లీలలు చూశారు కదండి, ఇక్కడ మనకు చెప్తున్నారు స్వయంగా రాధాకృష్ణుల యొక్క లీలల్ని దర్శించాలని నన్ను కోరుకుంటున్నారంట. అలా రాధాకృష్ణుల లీలలు ఏ విధంగా ఉన్నాయంటే, రసనిధి నవయోనో సాక్షిణీం దాన కేళే. రసనిధి, రసనిధి అంటే పూర్తిగా రసమయంగా ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయంటే, రసనిధి అంటే మనం రసంతోని నిండిన, అంటే రసం అంటే ఏమిటండి, మనము శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరూ కూడా ఏదో ఒక రసంలో కృష్ణ భగవాన్ని సేవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రసం ఏమిటి అంటే మాధుర్య రసం. ఆ విధమైన ఆధ్యాత్మిక భావంతోని మాధుర్య రసంతోని నిండిపోయి ఉన్నారనమాట. ఆ విధంగా ఉన్న నవయోను అంటే రాధాకృష్ణులు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇద్దరు చేసే లీలలు, వాటి లీలలకి గోవర్ధన పర్వతంలో రాధాకృష్ణులు చేసే యొక్క లీలలకి ఆయన సాక్షిగా ఉండాలనుకుంటున్నారు రఘునాథ్ దాస గోస్వామి. ఆ లీలల్లో ముఖ్యమైన లీల ఇక్కడ ఏం చెప్తున్నారండి, దానకేళి పాస్ట్ టైం. దానకేళి అంటే ఏమిటి, మీరు బృందావన్ వెళ్తే అక్కడ దానకేళి పాస్ట్ టైం జరిగిన ఒక ప్లేస్ కూడా చూడొచ్చు. ఒకసారి ఏం జరుగుతుందంటే, రాధాకృష్ణులు ముఖ్యంగా గోపికలు మరియు రాధారాణి వాళ్ళ దగ్గర ఉన్న వెన్నని మళ్ళీ నెయ్యి పెరుగు పాలు అవన్నీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు బ్రజవాసం నుంచి మధురకు తీసుకుని వెళ్తారనమాట, బృందావన్ నుంచి. ఎందుకంటే అక్కడ వాటిని అమ్మేసి మళ్ళీ వస్తారు. ఆ విధంగా ఒకరోజు రాధారాణి మరియు గోపికలు అందరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెన్నని తీసుకొని వెళ్తున్నారు మధురకి. వెళ్తూ ఉంటే మధ్యలో కృష్ణ భగవానుడు గోపబాలుడితో కలిసి అడ్డ వచ్చాడు. వచ్చి ఆయన వాళ్ళందరినీ కూడా వెళ్ళనీయడం లేదు, వెళ్ళనీయకుండా దారికి అడ్డంగా నిలబడ్డాడు. దారికి అడ్డంగా నిలబడి అడుగుతున్నాడు అనమాట, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈ రోడ్లో వెళ్ళడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి,
ఇది ఎవరిది, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి అని అడిగితే కృష్ణుడు అంటున్నాడు, ఇది ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో, ఎవరైతే మనకి ట్యాక్స్ అంటే తెలుసు కదండి, ట్యాక్స్ ఎవరు పే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతి లేదు. ఎందుకంటే నేను ఆ కంసుడి యొక్క ప్రతినిధిని, అందుకని నా పర్మిషన్ తీసుకోవాలి అని కృష్ణుడు అడుగుతాడు అనమాట. దాన్ని దానము అంటే ఇక్కడ ట్యాక్స్, ట్యాక్స్ వసూలు చేసే లీల అనమాట. అటువంటి లీలకు సాక్షీభూతంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని ఎవరు అడుగుతున్నారు, రఘునాథ్ దాస్ గోస్వామి. అంటే కృష్ణ భగవాని మాధుర్య లీలల్లో మరి దానకేలి పాస్ట్ టైం చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏం చెప్పారు, రసనిధి అంటే మాధుర్యమైన సముద్రం అంట, మాధుర్య సముద్రము. ఆ విధంగా అటువంటి మాధుర్యమైన సముద్రంతో నిండిపోయిన రాధాకృష్ణులు చేసే ప్రతి మాధుర్య లీలన్ని కూడా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను. అందులో దానకేలి పాస్ట్ టైము చాలా ముఖ్యమైంది, అందుకని ఆ లీలల్ని నేను దర్శించుకోవాలి అనుకుంటున్నాను అని ఇక్కడ మనకి రఘునాథ్ దాస్ గోస్వామి చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా తర్వాత ఏమంటున్నారండి, ద్యుతి పరిమళ విత్తం శ్యామవేది ప్రకాశం, శ్యామవేది ప్రకాశ. ఇక్కడ ఏమంటున్నారండి, ద్యుతి పరిమళ విత్తం. ద్యుతి అంటే ఏమిటి, ప్రకాశం. ఎంతో ప్రకాశవంతమైన పరిమళం అంటే ఏమిటండి, సువాసన. ఎంతో ప్రకాశవంతమైన సువాసన కలిగిన విద్దాం శ్యామవేదం ప్రకాశ్య. అంటే శ్యామవేది, శ్యామవేది అంటే ఏమిటి, వేది అంటే ఏమిటి, మనకి వేదిక. అటువంటి వేదిక ఎలా ఉంది అంటే శ్యామవేది అంటే ఎటు బాగా ప్రకాశవంతంగా సువాసన భరితంగా ఉన్న ఆ వేదిక శ్యామ వర్ణంలో ఉంది, నలుపు రంగులో ఉన్న ఒక శ్యామ వేది. అటువంటి ఆ ప్రదేశంలో ఈ దానకేలి పాస్ట్ టైం అనేది జరిగిందనమాట. దాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏముంటున్నారు, ఇంకా రసి రసికులవ రసి ఇక్కడ చూసి చదువుతాను అనమాట, రసిక వర కులానా మోదమాస్పాలయన్ మే. ఇక్కడ ఇక్కడ రసిక అంటే ఏమిటండి, ఇది కూడా రసం, ఆధ్యాత్మికమైన రసం. ఆధ్యాత్మికమైన రసాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎవరు అంటే భక్తులు. ఇక్కడ మనం రెండు విధాలుగా చెప్పచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మిక రసాన్ని ఆస్వాదించే వారిలో కూడా వరకులానాం అంటే అందరిలోకి ఆధ్యాత్మికమైన రసాన్ని ఆస్వాదించడంలో అందరిలోకి ఉత్తముడు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ మనం ఇంకొక విధంగా ఏం చెప్పచ్చు అంటే, ఆధ్యాత్మిక రసాన్ని ఆస్వాదించే భక్తులు అందరిలో కూడా ఉత్తమమైన భక్తులు ఉన్నారంట. వాళ్ళు ఆధ్యాత్మిక రసాన్ని ఆస్వాదించే ఒక సంఘం అన్నమాట, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారన్నమాట ఈ లీలలన్నింటినీ చూసి. శ్రీకృష్ణ భగవానుడు మరియు రాధారాణి ఆ నవజంట వాళ్ళు రసనిధి అంటే మాధుర్యమైన సముద్రాన్ని కలిగి ఉన్నారు వాళ్ళలో. వాళ్ళు చేసిన మాధుర్య లీల దానకేలి పాస్ట్ టైం. అటువంటి శ్రీకృష్ణ భగవానుడి మరియు రాధారాణి గోపికల మధ్యలో జరిగిన ఈ మాధుర్య లీలల్ని దర్శించే ఎంతో గొప్ప భక్తులు ఉన్నారు. ఈ లీలల్ని దర్శించే ఆస్వాదించే గొప్ప భక్తులు వాళ్ళు వరకులానం అంటే ఆ రసాన్ని ఆస్వాదించడంలోనే ఉత్తమమైన భక్తులు. అటువంటి భక్తులలో నేను కూడా ఒకణ్ణి కావాలనుకుంటున్నాను. ఇటువంటి లీలకు నేను సాక్షీభూతుడిగా ఉండాలి అని అనుకుంటున్నాను అని రఘునాథ్ దాస గోస్వామి అడుగుతూ, నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం, నాకు అందుకని ఇక్కడ నాకు నివాసం కావాలి, గోవర్ధన పర్వతం దగ్గర నాకు నివాసం కావాలి అని అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే అయితే కేవలం మీకు రాధాకృష్ణ పాస్ట్ టైం చూస్తే సరిపోతుందా అంటే, లేదు లేదు, కేవలం నాకు రాధాకృష్ణ పాస్ట్ టైమ్స్ తో పాటుగా ఇది ఎంతో ఉత్తమమైంది, కానీ ఎంతో ఉత్తమమైంది ఈ మాధుర్య లీలల్నే కాకుండా నేను అన్ని రకాల లీలల్ని కూడా దర్శించుకోవాలనుకుంటున్నాను. అది శ్రీకృష్ణ భగవానుడు
గోప బాలుడితోని గోవులతోని చేసిన లీలల్ని కూడా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను అని ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారనమాట. అయితే ఒక్కసారి నేను చెప్తాను చదవండి. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రసనిధి నవయోనో సాక్షిణి తాన కేళే రసనిధి నవయోనో సాక్షిణి దాన కేళేర్ జ్యుతి పరిమళ విధాం శ్యామ వేది ప్రకాశ్య ద్యుతి పరిమళ విద్ధం శ్యామ వేదం ప్రకాశయ రసికరవ కులానాం మోదమాస్పాలయన్ మే రసికవర కులానాం మోదం ఆస్ఫలయన్ మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం నిజ నికట నివాసం దేహి దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరిదయితమ పూర్వం రాధికా కుందమాత్మా ప్రియ సఖమిహ కంఠే నర్మనాలింగ్య గుప్త నవయుగ యుగ కేలస్తత్ర పశ్యన్ రహో మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఇక్కడ ఏం చెప్తున్నారండి? హరి హరిదయితం అపూర్వం రాధికా కుంద ఆత్మ. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? అయితే మనం అనుకోవచ్చు, అయితే ఏమిటి ఇక్కడ, శ్రీకృష్ణ భగవానుడు ప్రియం కాబట్టి నువ్వు గోవర్ధన పర్వతం దగ్గర ఉండాలి అని అనుకుంటున్నావు, అది నాకు తెలుసు. అయితే మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ఇప్పుడు చూడండి, గోవర్ధన పర్వతంలో కేవలము గోవర్ధన పర్వతం అంటే ఒక ప్రదేశం కాదు, చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైనా గోవర్ధన పరిక్రమ చేస్తే తెలుస్తుంది, గోవర్ధన పర్వతం చుట్టూ మేము 27 కిలోమీటర్లు పరిక్రమ చేసామన్నమాట. అంటే అందులో ఎన్నో కుండలు ఉన్నాయి. అప్సరా కుండ్, నవలా కుండ్, ఉద్ధవ్ కుండ్, కుసుమ సరోవర్, ఇంకా ఎన్నో లీలలను చేసినవి శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఎన్నో లీలలకి జరిగిన ప్రదేశాలు ఉన్నాయి. మరి అయితే మొత్తంలో నీకు ఎక్కడ కావాలి, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అని గోవర్ధన్ ఒకవేళ అడిగితే ఆ ప్రశ్నకి రఘునాథ్ దాస్ గోస్వామి ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. నాకు ఎక్కడ ఉండాలనుంది అది చెప్తున్నారన్నమాట. హరిదయితం అపూర్వం రాధికా కుండమాత్మా. ఇక్కడ ఏమంటున్నారు? హరిదయితం అపూర్వం. హరిదయితం అంటే హరికి ఎంతో ప్రియమైన వస్తువు, హరికి ఎంతో ప్రియమైన ఆ ప్రదేశము, అది ఎంతో అపూర్వమైనది. ఎంత అండి? ఎంతో అపూర్వమైన ఆ ప్రదేశము రాధికా కుండమాత్మా. రాధాకుండ అంటే ఎంతో ప్రియమంట. ఎవరికి? శ్రీకృష్ణ భగవానుడికి. ఆ రాధాకుండ ఉన్న ప్రదేశంలో నాకు ఉండాలనుంది. ఎందుకంటే ప్రియ సఖమిహ కంటే నర్మనాలింగ్య గుప్త. అంటే ప్రియ సఖమిహ కంటే, ఇప్పుడు మనము నర్మనాలింగ్య గుప్త అంటే ఎవరినైనా ఆలింగనం చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరినైనా మనం దగ్గరికి తీసుకుంటే ఏమవుతుంది? ఆ దగ్గరికి తీసుకున్న వాళ్ళు దగ్గరగా మెడ దగ్గరగా వస్తారు కదండి, కంఠం దగ్గర ఉంటారు, వాళ్ళు ఎంతో దగ్గరగా ప్రియంగా ఉంటారు. అయితే ఎప్పుడైతే నువ్వు రాధాకుండుని దగ్గరికి తీసుకోవడం వలన అది కంఠం యొక్క ప్రదేశంలో ఉందంట. ప్రియ సఖమిక కంటే నర్మనాలింగ్య గుప్త, అది ఎంతో దగ్గరగా ఉంది రాధాకుండు. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారంటే నవయుగ కేలస్తత్ర పశ్యన్ రహో మే. నవయుగ కేలాస్ అంటే ఈ నవ జంట రాధాకృష్ణులు చేసే ఆ దివ్యమైన లీలల్లో
ఆ దివ్యమైన లీలల్ని దర్శించడం కోసం తత్ర పశ్యన్ రహోమే, నేను దగ్గరగా ఉండి ఆ లీలల్ని నేను దర్శించుకోవాలనుకుంటున్నా అని ఇక్కడ మనకి ఎవరు చెప్తున్నారు? రఘునాథ్ దాస గోస్వామి. ఎందుకంటే మనము ప్రియమైన వారిని ఎంతో దగ్గరికి తీసుకుంటాం. అటువంటి హరిదైతం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైన ప్రియమైన రాధాకుండంటే కృష్ణుడికి ఎంతో ప్రియం, నీకు కూడా ఎంతో ప్రియం రాధారాణి అంటే, రాధాకుండంటే ఎంతో ప్రియం. ఎందుకండి రాధాకుండ అంత ముఖ్యం? మనకి ఉపదేశామృతంలో స్వయంగా రూప గోస్వామి వివరిస్తారన్నమాట. ఏం చెప్తారంటే అందులో అసలు బృందావనంలోని అన్ని ప్రదేశాలలోకి కూడా మొత్తం మధురాధామంలో, ఇప్పుడు వ్రజధామంలో మధురా మండలి అంటారు దాన్ని, మొత్తం మధురా మండలిలో వ్రజధామం అంటే ఎంతో ప్రియమంట కృష్ణుడికి. ఆ వ్రజధామం మొత్తంలో కూడా గోవర్ధన పర్వతం అంటే ఎంతో ప్రియం. ఆ గోవర్ధన పర్వతంలో కూడా రాధాకుండ్ శ్యామకుండ్లో రాధాకుండ్ అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రియం. అటువంటి ప్రియమైన రాధాకుండ్ గోవర్ధనానికి కానీ స్వయంగా శ్రీకృష్ణ భగవానికి కానీ ఎంతో ప్రియమైనవి. అందుకని నేను అక్కడే ఉండాలనుకుంటున్నా. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు రాధారాణితో చేసిన మాధుర్యమైన లీలల్ని నేను దర్శించుకోవాలనుకుంటున్నాను దగ్గరగా అని మనకి రఘునాథ్ దాస గోస్వామి మనకి ఐదవ శ్లోకంలో వివరిస్తున్నారండి. ఆ తర్వాత ఆయన అడుగుతూ ఉన్నారు, అంటే కేవలం నేను రాధాకృష్ణుల యొక్క లీలల్నే కాదు, ఇంకా నేను గోవర్ధన పర్వతంలో ఉన్న అన్ని లీలల్ని కూడా దర్శించుకోవాలనుకుంటున్నారు, ఎటువంటి లీల అయినా నేను దర్శించుకుంటాను అని ఇక్కడ మనకి అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ రమ్య మాతాజీ, హరే హరే కృష్ణ. కృష్ణ మాత. హరిదైతమపూర్వం రాధికాకుండమాత్మ. హరిదయితం అపూర్వం రాధికా కుందమాత్మ. ప్రియ సఖమిహ కంఠే నర్మనాలింగ్య గుప్తః. ప్రియ సఖమిహ కంఠే నర్మనాలింగ్య గుప్తాః. నవయుగ నవయువ నవయువయుగకేళ తత్ర పశ్యన్ రహో మే. గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇక్కడ ఇంకా నెక్స్ట్ శ్లోకం ఆరో శ్లోకంలో ఏం దర్శించుకోవాలనుకుంటున్నారు అనేది చూద్దాము. స్థల జల తల సస్పైర్ భూరు భూరు హచ భూరు హాయ ప్రతిమదమనుకూలం హంత్ర సంవర్ధయన్ త్రిజగతి నిజ గోత్రం సార్ధకం క్యాపయన్మే. నిజ నికట నివాసం తేహి గోవర్ధనత్వం. ఇక్కడ ఏమంటున్నారండి? స్థల జల తల సస్పైర్ భూరుహ భూరుహఛాయయాచ. అంటే స్థల అంటే అక్కడ ఉన్న మొత్తము గోవర్ధన పర్వతం మీద ఉన్న అన్ని మైదానాలు జలపాతాలు, ఇంకా స్థల అంటే మొత్తం ఆ వ్రజధామం, ఆ మొత్తం గోవర్ధన పర్వతాన్ని మొత్తం కూడా ఇక్కడ స్థల అన్నారు. జల అంటే జలపాతాలు, తల అంటే మైదానాలు, సస్పైర్ అంటే అక్కడ ఉన్న గడ్డి. ఆ మొత్తము గడ్డి కూడా ఎలా ఉందంట, గడ్డి భూరుహ అంటే అక్కడ భూమి నుంచి వచ్చిన ఆ చెట్లు మళ్ళీ ఇక్కడ ఛాయ అంటే ఆ చెట్టు యొక్క నీడ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ మొత్తం ప్రదేశం మొత్తంలో కూడా ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి పదం అనుకూలం. అక్కడ ఆ గోవర్ధన పర్వతంలో ఏ ప్రదేశంలో కానీ
ఏ ప్రదేశంలో కానీ అడుగు వేసినా కానీ అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఎవరికి? హంతసం ప్రతిపదం అనుకూలం, హంత సంవర్ధయన్ గాహ. గాహ అంటే ఇక్కడ గోవులు. ఆ గోవులకి ఎంతో ప్రియాన్ని, మళ్ళీ గోవులకి ఎంతో రక్షణనిస్తున్నాడు గోవర్ధనుడు. గోవులకి ఎంతో శక్తినిస్తున్నాడు. అసలు గోవులకి ఏం కావాలంటే అది ఇస్తున్నాడు అన్నమాట. గోవులకి నివాసము, రక్షణ, ఆ గడ్డి తినడం వలన ఎంతో శక్తి, అక్కడ ఉన్న ఆ జలపాతాల్లో నీళ్లు తాగడం వల్ల వాటి యొక్క దాహాన్ని తీరుస్తూ ఉన్నాడు. అటువంటి గోవర్ధనుడు ఆ స్థలంలో కానీ, జలంలో కానీ, మైదానంలో కానీ, ఎక్కడ తిరిగే గోప బాలకులకైనా, గోపీలకైనా, గోవులకైనా కానీ ఎంతో ప్రియాన్ని కలిగిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గోవులు ఎప్పుడు శక్తిని సంపాదించుకుంటే ఎవరికి ప్రియమండి? ప్రజవాసులందరికీ కూడా గోవులు అంటే ఇష్టం. గోవులని రక్షించడమే వాళ్ళ బాధ్యత అనమాట. అలాంటి గోవులకి రక్షణ బాధ్యత గోవర్ధనుడు తీసుకుంటే అది బ్రజవాసులందరికీ కూడా ఎంతో ప్రియం. బ్రజవాసులందరికీ కూడా ప్రియమైతే ఆటోమేటిక్ గా కృష్ణుడికి కూడా ఎంతో ప్రియమవుతాడు. గోవర్ధనుడు ఎంతో వినయంతోని కృష్ణుడికి, బ్రజవాసులకి, గోవులకి కూడా ఎంతో సేవని అందిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? త్రిజగతి నిజ గోత్రం సార్ధకం ఖ్యాతయం మే. ఇక్కడ ఏమంటున్నారు? త్రిజగతి అంటే మూడు లోకాల్లో, నిజ గోత్ర అంటే ఆయన యొక్క పేరు ఎలా ఉంది అంటే సార్ధకం ఖ్యాతయం మే. ఆయన పేరు, గోవర్ధనుడి యొక్క పేరు ఖ్యాతి పొందుతుంది. మొత్తం మూడు లోకాల్లో కూడా గోవర్ధనుడి యొక్క పేరు మారుమోగిపోతుంది అనమాట. పేరు ప్రఖ్యాతులని స్థాపితం చేస్తూ ఉన్నారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎందుకంటే గోవర్ధనుడు చేసే సేవ అంటే ఆయనకి ఎంతో ప్రియం. ఆయన సేవ వలన ఆయన పేరు స్థాపితం అవుతుంది మూడు లోకాల్లో, గోవర్ధనుడి యొక్క పేరు. అటువంటి గోవర్ధన పర్వతం దగ్గరనే నాకు నివాసం కావాలి అని ఇక్కడ రఘునాథ్ దాస గోస్వామి అడుగుతున్నారనమాట. గోవులంటే గోవర్ధనుడికి ప్రియం, కృష్ణుడికి, గోవిందుడికి కూడా ప్రియం. అందరికీ ప్రియమైన గోవులకి కృష్ణుడు కూడా సేవ చేస్తున్నాడు, గోవర్ధనుడు కూడా సేవ చేస్తున్నాడు. గోవులకి, గోవిందుడికి కూడా ప్రియాన్ని కలిగిస్తూ ఉన్నాడు గోవర్ధనుడు. అటువంటి గోవర్ధనుడి దగ్గర నాకు నివాసం కావాలి అని అడుగుతూ ఉన్నారనమాట రఘునాథ్ దాస గోస్వామి. నెక్స్ట్ ఇంకెవరున్నారు మాతాజీ చదవడానికి? ప్రసన్న మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తలజల తలసస్పైర్ భూరుహన్ భూరుహ ఛాయయా ప్రతిపదమనుకూలం హంత సంవర్ధయన్ గాహ. ప్రతిపదం అనుకలం హంత సంవర్ధయన్ గాః. త్రిజగతి నిజ గోత్రం సార్ధకం ఖ్యాతయం మే. త్రిజగతి నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాధవ్. హరే కృష్ణ. నెక్స్ట్ రఘునాథ్ దాస గోస్వామి ఇంకా ఏం వివరిస్తున్నారండి గోవర్ధనుడి యొక్క మహత్యాన్ని అనేది ఇక్కడ మనం చూద్దాం. 7వ శ్లోకము. స్థూరపతి కృత దీర్ఘా ద్రోహతో గోష్ఠరక్షం తవ నవ ద్రోహతో గోష్ఠరక్షం తవ నవ గృహరూపాస్యాంతరే కుర్వతైవ అగబకరిపునోశ్చైర్ దత్తమానద్రుతం మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఇక్కడ ఏమంటున్నారు?
సురపతి కృతదీర్ఘ. సురపతి అంటే ఎవరండి? ఇంద్రుడు. కృత ఆయన ఏదో చేశాడంట. ఏమిటి? దీర్ఘ ద్రోహ అంటే ఎక్కువ రోజులు. దీర్ఘ అంటే ఇక్కడ ఎక్కువ రోజులు అంటే ఏమిటండి? 7 రోజులు. దీర్ఘ ద్రోహ అంటే ద్రోహం చేశాడంట సురపతి. ఎవరు అంటే ఇంద్రుడు. ఎవరికి చేశాడు అంటే గోష్ట. గోష్ట అంటే ఇక్కడ ఎవరు? గోపికలు, గోపబాలురు, గోవులు, మొత్తము ఆ గోవిందుడికి ప్రియమైన గోపగోపీ జనం మొత్తానికి కూడా, వాళ్ళందరికీ కూడా ఆయన ద్రోహం చేశాడు. అటువంటి ఇంద్రుడు వాళ్ళకి అంత ఇబ్బంది పెడితే అటువంటి గోపగోపీ జనాలందరినీ కూడా, వ్రజవాసులందరినీ కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానులు రక్షించాడన్నమాట. ఆయన ఎంత ప్రియమంటే కృష్ణుడికి గోవర్ధన్ అంటే, ఇంకా తర్వాత కూడా చూద్దామండి, తర్వాత చెప్తాను. తవ నవ గృహ రూప, తవ నవ గృహ రూపా శ్యాంతరే కృర్వతైవ. ఇక్కడ తవ అంటే ఇక్కడ ఏమిటంటే ఆ గోవులకి, తవ అంటే ఇక్కడ గోవర్ధన అన్నమాట. తవ అంటే ఆయన గోవర్ధన గురించి మాట్లాడుతున్నాం కదా, గోవర్ధనుడు. నవ గృహ అంటే అందరికీ కూడా కొత్త గృహాన్ని ఇచ్చాడంట గోవర్ధనుడు. ఆ ఏ రూపంలో అంటే గృహం రూపంలో వ్రజవాసులందరికీ కూడా ఆ గోవర్ధనుడు ఎత్తినాడు కదా కృష్ణుడు, ఎత్తినప్పుడు ఒక గృహంలో మారిపోయిందనమాట వ్రజవాసులందరికీ. ఒక గృహ రూపంలో వ్రజవాసులందరికీ కూడా రక్షణనిచ్చాడు. పూర్వతైవ అంటే రక్షణ. ఇక్కడ వ్రజవాసులందరికీ కూడా రక్షణ ఇచ్చాడు గోవర్ధనుడు. అదేమిటండి? ఇప్పుడు ఇక్కడ మనము కృష్ణుడే కావాలి అనుకుంటే ఏ విధంగా అయినా వ్రజవాసులందరినీ రక్షించేవాడు కాదండి. ఏ విధంగా ఆయన రక్షిస్తాడు? ఆయన ఆయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో వర్షాన్ని ఆపగలడు. ఒకే ఒక్క నిమిషంలో మొన్న మనం చెప్పుకున్నాం ఏంటి, గోవర్ధన పర్వతాన్ని రక్షించడం కోసం గోవర్ధన పర్వతం మీద సుదర్శన చక్రాన్ని పెట్టాడు కృష్ణుడు. అదే సుదర్శన చక్రాన్ని డైరెక్ట్ గా వ్రజవాసుల్ని సుదర్శన చక్రం కింద ఉంచలేడు ఆ కృష్ణుడు. అయినా కాని ఆయన గోవర్ధనుణ్ణి సేవని స్వీకరించాలనుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడికి కానీ వ్రజవాసులందరికీ కానీ వాళ్ళందరికీ గోవర్ధనుడు ఎంతో సేవ చేస్తున్నాడు. ముఖ్యంగా గోవులకి, వాళ్ళందరికీ గోవులు అంటే ఎంతో ప్రియం. ఆ సేవ ఆయన అంత చేస్తుంటే వినయంతోని అటువంటి గోవర్ధనుడి యొక్క గొప్పతనం అందరికీ తెలియచేయాలి కదా. గోవర్ధనుడి యొక్క గొప్పతనము కృష్ణ భగవానుడు గోవర్ధనుడు ఎత్తాడు కాబట్టి ఇప్పుడు మనకి తెలుసు, మనం చర్చించుకుంటున్నాం. ఒకవేళ గోవర్ధన్ని కృష్ణుడు ఎత్తకపోతే అసలు ఆయన గోవర్ధనుడి యొక్క మహత్యం కానీ ఆయన సేవాభావము, ఆయన వినయం మనకు తెలిసేవా? అసలు ఈరోజు మనం చర్చించుకునేవారమా? అంటే భక్తులు ఏమీ కోరుకోకుండా అహైతుకి అప్రతిహత. హైతుకి అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, అప్రతిహత అంటే ఏమీ కోరుకోకుండా శుద్ధ భక్తులు సేవ చేస్తూ ఉంటారు. అయితే మనలాంటి సామాన్య సాధక భక్తులు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎక్కడో ఒకసారి అనిపిస్తుంది ఏమని, అయ్యో మనం ఇంత చేస్తున్నామే ఎవరూ గుర్తించడం లేదని. ఎప్పుడన్నా ఒక్కసారి మనసులో అనిపించినా అంటే కృష్ణుడికి మనము కోరుకోకపోతే, మనని మనం చూపించుకోకపోతే గొప్పవాళ్ళలాగా ఆయన గుర్తించడా, ఆయన అందరికీ తెలియజేయడా? ఇప్పుడు గోవర్ధనుడు ఎవరికీ ఏం చెప్పుకోలేదే. అయినా కానీ కృష్ణుడు గోవర్ధనుడి యొక్క మహత్యాన్ని ఎల్ల కాలము అందరూ స్మరించుకునేలాగా, గోవర్ధనుడి గురించి మనం అందరం చర్చించుకునేలాగా గోవర్ధనుడికి ఆయన స్థానాన్ని కల్పించారు. మరి అటువంటి కృష్ణుడికి మనకి ఏమివ్వాలో తెలియదా? కానీ మనం ఎంతో కొంచెం చిన్న సేవ చేసి మనకి ఎంతో పేరు రావాలని, అందరి ముందు ఆ గొప్పగా మాట్లాడి ఏదో కొంచెం సేవ చేసి అందరి ముందు మనని మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు మనని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్రతిహత అంటే ఏమీ కోరుకోకుండా శుద్ధ భక్తియుత సేవ కృష్ణుడికి చేసే భక్తులందరికీ వాళ్ళకి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో కృష్ణుడికి తెలుసు. మరి మనం ఎందుకండి తాపత్రయపడేది? ఇలాంటి ప్రతి లీలలో, ప్రతి పదంలో కూడా ఆచార్యులు మనకి వివరిస్తూ ఉన్నారు ఏ విధంగా ఒక భక్తుడు ఉండాలి అని. కానీ ఇది మనం పదే పదే వీటిని శ్రవణం చేయడం వలన మనకి ఎన్నిసార్లు అనిపిస్తుంది,
శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అని. కానీ మనం భౌతికమైన మాయా ప్రభావంతో వాటిని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామండి, మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఆచార్యుల యొక్క ఈ స్థుతుల్ని వింటూ ఉంటామో అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాము, శుద్ధ భక్తి అంటే ఏమిటి, ఏ విధంగా కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళ యొక్క సేవని భక్తిని కూడా గుర్తిస్తాడు, దానికి మనం తాపత్రయపడాల్సిన అవసరం లేదు అని. అది తెలిస్తే మనలో ఉన్న అనర్థాలన్నీ పోతాయి. ఇప్పుడు చూడండి, గోవర్ధనుడు ఎవ్వరికి ఎప్పుడు ఏం చెప్పుకోలేదు, అయినా కృష్ణుడు ఆయన సేవని గుర్తించి ఆయన యొక్క సేవలో గోవర్ధనుడిని ఒక పార్ట్ గా చేసుకున్నాడు అనమాట. అటువంటి గోవర్ధనుడు అంటే వ్రజవాసుల్ని కాపాడిన గోవర్ధనుడు అంటే కృష్ణుడికి ఇంకా ఎంతో ప్రియం. ఇంకా చెప్తున్నారు తర్వాత లైన్ లో ఏం చెప్తున్నారండి, ఆగభ కరి పుణోశ్చైర్ దత్తమాన ధృతం మే. అగ బగ అంటే ఎవరు, అగాసుర్ మరియు బకాసుర్. అగబగ రిపుణోచ్చైర్ అంటే అగాసురుడు బకాసురుడు కూడా కృష్ణ భగవాను శత్రువులాగా భావించారంట. కృష్ణుణ్ణి వాళ్ళు శత్రువులాగా భావించారు, కానీ కృష్ణుడు ఎప్పుడు ఎవరిని శత్రువుగా భావించడు. అయితే మనం అనుకోవచ్చు, మరి శత్రువుగా భావించినప్పుడు ఎందుకు మాతాజీ వాళ్ళందరినీ సంహరించాడు అంటే, కృష్ణుడు ఎప్పుడు ఏం చెప్తాడండి, ఆ యదా మాం ప్రపద్యంతే అంటే నన్ను ఏ విధంగా నువ్వు భావన చేస్తావో, నువ్వు నా నన్ను ఏ విధంగా కోరుకుంటావో అదే నేను మీ అందరికీ ఇస్తాను. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, కృష్ణుణ్ణి శత్రువుగా భావిస్తున్నారు. అదే శత్రుత్వాన్ని వాళ్ళ మీద చూపించి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు. అదే వాళ్ళకి భక్తి భావం ఉంటే ఆయన భగవంతుడిలాగా ప్రతిస్పందిస్తాడు, శత్రువు అనుకుంటే శత్రువులాగా ప్రతిస్పందిస్తాడు. కానీ ఆ భావాన్ని చూపించి వాళ్ళని ఉద్ధరింపజేసి భగవద్ధామానికి తీసుకుని వెళ్తాడు. అంతే తప్ప కృష్ణుడికి ఎవరి మీద కూడా శత్రుత్వం అనేది ఉండదు. ఈ లోకంలో ఎవరి మీద ఆయనకు శత్రుత్వం ఉండదు. కానీ మనకి మన ఎవ్వరు ఏమన్నా కొంచెం అన్నారనుకోండి, ఆ అది మళ్ళీ మనం జన్మంతా గుర్తుంచుకుంటాం. కానీ కృష్ణుడు అలా కాదు, అలా గుర్తుంచుకుంటే మనలో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా భగవద్ధామానికి చేరుకోలేరు. మనం ఎన్ని జన్మలు ఎత్తాం, అందులో ఎన్ని తప్పులు చేసి ఉంటాం, కానీ ఎవరిని కూడా శత్రువుగా భావించరు, అలాని తప్పు పట్టరు, మనని నిందించరు, హేళన చెయ్యరు. మనం ఎటువంటి తప్పులు చేసినా కానీ ఆయన ఒకటే కోరుకుంటారు, సరే ఎన్ని తప్పులు చేసావు కదా, ఇకనైనా భక్తిలోకి రా, భక్తి జీవితాల్లోకి నువ్వు వచ్చి ఒక్కసారి నన్ను భక్తితో స్మరించుకో, ఒక్కసారి సేవించుకో, ఒక జలమైన పత్రమైన పుష్పమైన ఇచ్చినా చాలు, ఆ నేను మీకు అమ్మబడతాను అని చెప్పాడు. అలా ఇక్కడ అగాసురుడు బకాసురుడు మొత్తం వ్రజవాసంలోకి వచ్చిన ప్రతి ఒక్క అసురుడు కూడా కృష్ణుడిని శత్రువుగా భావించాడు, కానీ ఆయన ఎప్పుడు మాత్రం శత్రువుగా భావించలేదు. దత్తమాన ధృతమ్మే అయినా కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో భావించి కృష్ణుని సంహరించడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా భగవద్ధామానికి తీసుకుని వెళ్ళాడనమాట. అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ప్రియమైన గోవర్ధనుడికి సరి అయిన గౌరవాన్ని ఇచ్చాడు భగవంతుడు. అటువంటి గోవర్ధనం దగ్గరే నాకు కూడా నివాసం కావాలి అని రఘునాథ్ దాస గోస్వామి అడుగుతున్నారు. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ మాత దండ సురపతి కృత దీర్ఘా ద్రోహతో గోష్ఠరక్ష్యం. సురపతి కృత దీర్ఘా ద్రోహతో గోష్ఠరక్ష్యం. తవ నవ గృహ రూపాస్ యాంతరే కుర్వతైవ. తవ నవ గృహ రూపాయాంతరే కుర్వతైనా. అగభ కరి పుణోశ్చైర్ దత్తమాన ధృతం మే. అగభ కరి పునోచే దత్తమాన కృతం మే నిజ. నిజ నికట నివాసం దేహి గోవర్ధన. నికట నివాసం దేహి గోవర్ధన గోవర్ధనత్వం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ.
ఆ నెక్స్ట్ శ్లోకంలో ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి ఏమడుగుతున్నారు? అది ఇక్కడ చూద్దామండి, 8వ శ్లోకము. గిరి రూప హరిదాస శ్రేణి వరియేతి నామా మృతమిద ఉదితం మృతమిద ఉదితం శ్రీరాధికా వక్త్ర చంద్రా వ్రజన వనల వ్రజన వతిలకత్వే గుప్త భేదై స్ఫుతం మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. శ్లోకంలో ఎంతో అందంగా వివరిస్తూ ఉన్నారు మన రఘునాథ్ దాస్ గోస్వామి. ఏమంటున్నారంటే, గిరి రూప హరివాస శ్రేణి వర్యేతి నామా. గిరి నృప, గిరి అంటే ఏమిటండి, ఇక్కడ గోవర్ధన పర్వతం. నృప అంటే రాజు, మొత్తము పర్వతాలన్నిటికే రాజు అయిన గోవర్ధన పర్వతము ఏమిటంట, హరిదాస అంటే శ్రీహరి, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడు మరియు దాసుడు. ఇక్కడ ఏమంటున్నాడు, శ్రేణి వర్యేతి నామా, అది ఆ గోవర్ధనుడు శ్రేణి వర్యేతి నామ, అందరిలోకి కూడా శ్రేణి వర్య అంటే అన్ని పర్వతాలలోకి కూడా గొప్పవాడు అనే పేరుని కలిగి ఉన్నాడు. రండి, హరే కృష్ణ మాతాజీ, సుందరం నోట్ చేసుకోండి. వర్యేతి నామా. నెక్స్ట్ ఇక్కడ అంటున్నారు, మృతమిత ఉదితం శ్రీ రాధికా వక్త్ర చంద్రాత్. రాధికా వక్త్ర చంద్రాత్ అంటే రాధారాణి యొక్క ముఖం నుంచి, ఆమె ముఖం ఎలా ఉందంటే చంద్రబింబంలా ఉంది, కానీ రాధారాణికి యాక్చువల్ గా ఇక్కడ చంద్రబింబం కంటే గొప్పది లేదు కాబట్టి చంద్రుడితోని మనం పోలుస్తాము రాధికా రాధారాణి యొక్క మొహాన్ని. కానీ రాధారాణికి చంద్రుడితోని పోలడం వల్ల కృష్ణుడి మీద ఒకసారి చాలా కోపం వచ్చింది. కృష్ణుడు ఏం చేశాడంటే, రాధారాణి యొక్క అందాన్ని వర్ణించాలి అని ఆమె ఎంతో అందంగా తయారై వచ్చిందనమాట. ఆ రాధారాణి ఎప్పుడైనా కృష్ణుడిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆ రాధారాణి యొక్క సఖులు ఉన్నారు కదా, అష్ట సఖులు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందంగా అలంకరించేవారు. అయితే ఒకరోజు రాధారాణి చాలా అందంగా అలంకరించుకొని వస్తే కృష్ణుడు అన్నాడు, ఎంత బాగుంది నీ మొహం, చంద్రబింబంలా ఉంది అన్నారు. అంటే రాధారాణికి కోపం వచ్చింది, ఎందుకంటే ఆ చంద్రుడిలో ఎన్ని మచ్చలున్నాయి అంటే నా మొహం కూడా అలా ఉంది అని భావించును, నన్ను అలా పోల్చావా అని రాధారాణి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతే కృష్ణుడు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో తాపత్రయపడతాడు. ఆ తర్వాత రాధారాణి ప్రసన్నం కాకపోతే ఏం చేస్తారంటే, ఒక నెమలి రూపాన్ని ధరించి కృష్ణుడు ఆ రాధారాణిని ప్రసన్నం చేసుకోవడం కోసం నృత్యం చేస్తారు. అప్పుడు రాధారాణి కూడా నెమలి రూపం ధరించి ఆమె కూడా కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తుందన్నమాట. అంటే కానీ ఇక్కడ మనకు ఆచార్యులు ఎందుకు పోలుస్తారంటే, అంతకంటే అందమైంది లేదు కదా మరి పోల్చడానికి. అందుకని రాధారాణి చంద్రబింబం లాంటి ముఖం కలిగిన, రాధారాణి ముఖం నుంచి వచ్చిన మాటలు ఏమిటది, ఆమె ఈ విధంగా అంటున్నారంట గోవర్ధనుణ్ణి. ఏమంటున్నారంటే, వ్రజనవతిలకత్వే క్లుప్త వేదై స్ఫుతం మే వ్రజనవ తిలకత్వే అని ఎవరంటున్నారు, వేదాలు వర్ణిస్తున్నాయి, వేదాలు చెబుతూ ఉన్నాయి, గోవర్ధనుని కీర్తిస్తూ ఉన్నాయి వేదాలు. ఏమని కీర్తిస్తున్నాయంట, వ్రజనవ తిలకత్వే అంటే ఈ మొత్తం వ్రజధామానికే తిలకం లాంటి వాడు గోవర్ధనుడు అని కీర్తిస్తూ ఉన్నాయంట. ఇప్పుడు చూడండి, మనము ఈ తిలకం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే భక్తులకి, ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా కానీ భక్తులకి అభక్తులకి మనం ఒకటే వ్యత్యాసం ఏమిటి, భక్తులేమో తిలకాన్ని ధరిస్తారు, అభక్తులేమో తిలకాన్ని ధరించరు. అసలు తిలకం ఉంటే ఆ ప్రత్యేకతే వేరు. తిలకం ఉన్న వాళ్ళని భక్తులుగా గుర్తిస్తారు, మనసులో లోపల మనకి అనిపిస్తుంది అందరూ ఏమనుకుంటారో, నేను ఇప్పుడు తిలకం పెట్టుకొని వెళ్ళాలా, అందరు నన్ను చూసి నవ్వుతారేమో, అందరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మనకి కొంత జంక్ ఉండొచ్చు మనసులో. కానీ మీరు తిలకం పెట్టుకొని చూడండి, మిమ్మల్ని అందరినీ అందరిలోకి ప్రత్యేకంగా గుర్తిస్తారు, శుద్ధ భక్తుల్లాగా చూస్తారు. అసలు ఆ తిలకం అనేది ఆ ఎంతో ప్రకాశాన్ని ఇస్తుందన్నమాట. భక్తులకి ఆభరణం అంటే ఏమిటండి,
మనకి సామాన్యంగా ఆభరణాలు ఏమిటి? మనకి అందరికీ బీరువాల్లో లాకర్లో ఎన్ని ఉండొచ్చు, ఆ ఆభరణాలన్నీ మనతోని వచ్చేవి కావు, మనకి అలంకరణ తెచ్చేవి కాదు, ఇంకా కొంచెం భయాన్ని కలిగిస్తాయి. ఆ ఆభరణాలు మన బంధువుల మధ్యలో గొడవల్ని పెంచుతాయి. కానీ ఈ ఆభరణం ఉందే, ఈ తిలకం అనే ఆభరణము భక్తులకి తిలకము మరియు కంటిమాల, ఇవే ఆభరణాలు. మనము భక్తులు ఎప్పుడు కూడా ఈ ఆభరణాలని తీసేయకూడదు. ఈ ఆభరణాలు మనకి ఎంతో గౌరవాన్ని, ఆ శుద్ధ భక్తులుగా గుర్తింపుని ఇస్తాయి. ఈ తిలకం ఎవరికి ఉంటుందో వాళ్ళని అందరూ భక్తులుగా గుర్తించడం వలన మనలో అంత భక్తి శ్రద్ధలు ఉన్నా లేకపోయినా మనం భక్తులుగా మారుతాం. ఎవరైతే మన ముఖం మీద తిలకాన్ని చూస్తారో, తిలకాన్ని చూడడం వలనే వాళ్ళకి కొంత సుకృతి లభిస్తుంది చూసిన వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా తిలకం ధరించుకొని ఎక్కడికైనా వెళ్తే ధరించడం వల్లే ఎంతో మందికి మనం సుకృతిని ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. అటువంటి తిలకము భక్తులకి ఎలా ఆభరణమో, మొత్తం వ్రజధామానికి కూడా ఆభరణం వంటి వాడు, తిలకం వంటి వాడు గోవర్ధనుడు అని అన్ని వేదాలు కూడా కీర్తిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాధారాణి గోవర్ధనుణ్ణి కీర్తిస్తూ ఉంది, హరిదాస వర్య అని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు రఘునాథ్ దాస గోస్వామి. ఆ ప్రదేశంలోనే అటువంటి గోవర్ధనంకి సమీపంలోనే నేను కూడా నివసించాలి అనుకుంటున్నాను అని రఘునాథ్ దాస గోస్వామి మనకి వివరిస్తున్నారు. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నెక్స్ట్ చదవని వాళ్ళు ఎవరున్నారు మాతాజీ? కొత్త వాళ్ళు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. ఆ సునీత మాతాజీ చదవండి నెక్స్ట్. హరే కృష్ణ. గిరి నృప హరిదాస శ్రేణి వర్యేతి నామా. గిరి నృప హరిదాస శ్రేణి వర్యేతి నామా. మృతమిత ఉదితం శ్రీరాధికావత్ర చంద్రాత్. మృతమిదముదితం శ్రీరాధికా వక్త్ర చంద్రాత్. వ్రజనవ తిలకత్వే క్లుప్త వేదై స్ఫుటం మే. వ్రజనవ తిలకత్వే క్లుప్త వేదై స్ఫుటం మే. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ 9వ శ్లోకంలో ఇంకా హరి మనకు రఘునాథ్ దాస గోస్వామి ఆయన మనసులో ఉన్న భావాలని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం మాతాజీ. నిజ జన యుత రాధా కృష్ణ మైతి రసాక్త. వ్రజ నర పశు పక్షి వ్రత వా వ్రజ నర పశు పక్షి వ్రాత సాంకైక్య దాత. అగణిత కురు నైత్వాన్ మామ అగణిత కురు నైత్వాన్ మామ ఊరి కృత్యతాంతాం. ఇక్కడ ఏమంటున్నారండి ఇందులో ఈ శ్లోకంలో ముఖ్యంగా? నిజ జన యుత రాధా కృష్ణ మైత్రీ రసాక్త. నిజ జన యుత రాధ్ర కృష్ణ మైసి రథాక్త. వ్రజ వ్రజ నర పశు పక్షి వ్రాత్ర సంఖ్యైక్య దాత. ఇక్కడ ఏమంటున్నారండి ముఖ్యంగా? నిజ జన యుతరాధ మైత్రి కృష్ణ మైత్రి రసార్థ. అంటే ఎవరి పట్ల మనకి మిత్రభావం అనేది కలుగుతుంది, ఎవరిని మనం ఫ్రెండ్ లాగా భావిస్తాం చెప్పండి. ఎవరితో అయితే మనము ఇప్పుడు ఎవరి పట్ల అయినా మనము సేవాభావం లేకుండా కేవలం మన స్వార్థంతో ఎవరి నుంచైనా ఏమన్నా పొందాలి అని భావించామనుకోండి, ఆ మైత్రి అనేది ఎక్కువగా కొనసాగదు. అసలు ఎవరితో ఎవరైనా మైత్రిని కొనసాగిస్తారు అంటే ముందుగా మన మన ఫ్రెండ్స్, మన స్నేహితులు, మన బంధువులు, మన వాళ్ళు అనుకునే వారి పట్ల మనము ఎంతో కొంత సేవ అనేది చేయాలి. సేవ చేయకుండా ఎవ్వరు కూడా ఆ వాళ్ళకి దగ్గర కారు. ఇప్పుడు నువ్వు సేవ చేయకుండా, వీళ్ళు నాకు చాలా ఇష్టం అండి, వీళ్ళు నా కుటుంబ బంధువులే కావచ్చు,
ఆ స్నేహితులే కావచ్చు, ఆ లేకపోతే పరివారమైనా స్నేహితులైనా బంధు బాంధవులు ఎవరైనా సరే, సేవ లేకుండా ఎవరి పట్ల కూడా ఆ మైత్రి భావం అని నా అనే భావం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనము సేవ ఒకటి చెయ్యాలి, ఇంకొకటి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా మనము వాళ్ళకి సేవను అందించగలగాలి, వాళ్ళతో ఎంతో ప్రియంగా మాట్లాడాలి, అంటే మంచి మాటలు మాట్లాడాలి, వాళ్ళకి ఏం నచ్చుతుందో తెలుసుకొని అది చెయ్యాలి. అప్పుడు మాత్రమే మన బంధువుల పట్ల కానీ మన కుటుంబ సభ్యుల పట్ల కానీ ఎవరైనా బయటి వాళ్ళ పట్ల మనకి మైత్రి అనేది ఉంటుంది. లేకుంటే ఎవరికైనా మైత్రి అనేది ఉంటుందా అండి చెప్పండి? ఆ మైత్రి భావం మనకి ఎవరి పట్ల కూడా కలగదు. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారు, వ్రజనర పరు పశు పక్షి ప్రాత సైంకైక దాత. ఇక్కడ వ్రజవాసులు, వ్రజవాసంలో ఉన్న అందరూ వ్రజవాసులు, పశువులు కానీ పక్షులు కానీ ప్రతి ఒక్కళ్ళతోని కూడా ఎంతో మైత్రి బంధాన్ని కలిగి ఉన్నాడు గోవర్ధనం. ఎందుకంటే అక్కడ ఉన్న వ్రజవాసులకు కానీ పశువులు కానీ పక్షులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా గోవర్ధనానికి వచ్చి గోవర్ధన పర్వతం మీద అందరూ వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ రక్షించబడుతున్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ శక్తిని పొందుతున్నారు. ఆ విధంగా అందరికీ సేవను అందించడం ద్వారా గోవర్ధనుడు వ్రజవాసంలో ఉన్న పశు పక్షులతో సహా అందరికీ ప్రియమైన వాడు అన్నమాట. అలా ప్రియమైన వాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అగణిత కరుణత్వాన్ మాంబురి కృత్యతంతం. ఇక్కడ ఏమిటండి, మాంబురి కృత్య తాంతాం అంటే అగణిత అంటే లెక్క కట్టలేని దయ ఉందంట. ఎవరికి లెక్క కట్టలేని దయ ఎవరికి ఉంది అంటే గోవర్ధనుడికి ఎంతో దయ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే రఘునాథ్ దాస గోస్వామి, అటువంటి కరుణని నా మీద కూడా చూపించు. మాంబురి కృత్య తాంతాం అంటే నా మీద కూడా అటువంటి ప్రేమ కరుణని చూపించు అని రఘునాథ్ దాస గోస్వామి అడుగుతున్నారు అనమాట. ఉరి కృత్య అంటే ఆలింగనం చేసుకో, నన్ను కూడా ఆలింగనం చేసుకో, నా మీద కూడా అటువంటి కృపనే చూపించు అని గోవర్ధనుణ్ణి రఘునాథ్ దాస గోస్వామి అడుగుతున్నారనమాట. అందుకని నా మీద కూడా చూపించు, అందుకని ఓ గోవర్ధన నీ దగ్గర నివాసాన్ని కల్పించు, ఎల్లకాలం నేను నీకు దగ్గరలో నేను నివసించాలి అనుకుంటున్నాను అని అడుగుతున్నారనమాట. అంటే ఇక్కడ గోవర్ధనుణ్ణి ఆయన అడుగుతున్నారు నీ కృప నా మీద కూడా చూపించు అని. కానీ ఎవరి మీదైనా కృప చూపించాలి అంటే ముందేం చూస్తారు, కేవలం మనం అడిగినంత మాత్రాన ఇచ్చేస్తారా? మనం ఎవరినైనా కృష్ణుని అడుగుతాం మా మీద కృప చూపించమని, కానీ అప్పుడు ఏం చేయాలి మనం? ఎవరి మీదైనా కృప చూపించమని అడగాలి అంటే ముందు మనకి ఏం కావాలి? ఒక రికమెండేషన్ లెటర్ కావాలి కదండి. అది అడుగుతున్నారు మనకి నెక్స్ట్ శ్లోకంలో. ఎవరి రికమెండేషన్ అడుగుతున్నారు? ఒక్కసారి చదవలేదు కదా మాతాజీ. ఎవరు మాతాజీ, ఎవరు చదువుతారు ఇది? హరే కృష్ణ మాతాజీ, చదువుతాను. చదవండి. నిజ జనయుత రాధా కృష్ణ మైత్రీ రసాక్త. నిజ జనయుత రాధా కృష్ణ మైత్రి రసక్త. ప్రజనర పశు పక్షి వాత సాంఖ్యైక్య దాత. వ్రజనర పశు పక్షి వ్రత సౌఖ్యైక్య దాత. అగణిత కరుణత్వాన్ మాంబురి కృత్య తాంతాం. అగణిత కరుణత్వాన్ మామీ ఉరి కృత్య తంతం. జనికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిరుపది కరుణేనా శ్రీ శచి నందనేనా వై కపటి నిరుపాధికర హరే కృష్ణ నిరుపది కరుణేనా శ్రీ శచీనందనేనా వై
प्रियो नर्पितोऽस्मि इति खलु मम योग्यतां त्वामगृह्णम् నిజనికటనివాసం దేహి గోవర్ధనత్వం. ఇక్కడ ఏమడుతున్నారంటే, నిరుపది కరుణేన శ్రీ శచీనందనేన, అంటే ఇక్కడ అడుగు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట, నాకు అర్హత లేకపోయినా కానీ ఇంకేం చేయమడుతున్నారంటే, నాకు శచీనందనుడు అంటే చైతన్య మహాప్రభు యొక్క కరుణ ఉంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు గోవర్ధన శిలని రఘునాథ్ దాస గోస్వామికి ఇచ్చి, ఆ రఘునాథ్ దాస గోస్వామిని ఆ గోవర్ధన ఆ శిలని పూజించమని చెప్పారనమాట. అంటే శచీనందడి యొక్క కృప, ఆయన యొక్క కరుణ నా మీద ఉంది, ఆయనే నాకు ఈ సేవని అందించారు, కాబట్టి నువ్వు శచీనందన్, అంటే స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క రికమెండేషన్ నాకు ఉంది అని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు, త్వయి కపతి సదోపి త్వత్ ప్రియో నర్పితోస్మి. ఇక్కడ ఏమంటున్నారంటే, కపటి శట అంటే నా కపటము అంటే ఏమిటంటే, మన మనసులో నేమో గొప్ప వైరాగ్య భావాలు ఉన్నవాళ్ళలాగా మనం ప్రవర్తిస్తూ బయటికేమో వైరాగ్యం ఉన్నట్టు, కానీ లోపల మనకు అంత వైరాగ్యం లేదు, జనాల ముందల కపటత్వాన్ని ప్రదర్శించడం. శట అంటే ఇంకోటి ఏమిటంటే, మన వాళ్ళ ముఖం ముందేమో చాలా తీయగా మాట్లాడతారు, వాళ్ళ వెనకాలనేమో వాళ్ళకి అప్రియమైంది, వాళ్ళకి నష్టం కలిగించే పనులు చేస్తారనమాట. అలా ఉంది నా మనస్తత్వం కూడా అని చెప్తున్నారనమాట గోవర్ధన్, ఆ రఘునాథ్ దాస గోస్వామి. ఎందుకంటే ఎప్పుడైతే రఘునాథ్ దాస గోస్వామికి గోవర్ధన శిల ఇచ్చారో, మనకి ఏ విధంగా అంటే, ఇప్పుడు మనము మన ఇంట్లో కూడా అర్చా విగ్రహాలను ఉంచుకుంటాం. అర్చా విగ్రహాలను ఉంచుకొని మనం ఏం చెప్తామంటే, నేను సేవ చేస్తున్నాను, ఆ విగ్రహాలను నేను చూసుకుంటున్నాను, నేను సేవ చేస్తున్నాను. కానీ మనం సేవ చేయడం లేదు, మననే వాళ్ళు చూసుకుంటారనమాట. మనము ఎక్కువగా విగ్రహాలకి పూజ చేస్తూ, విగ్రహాల యొక్క కొంచెం అర్చన చేస్తూ, అభిషేకం చేస్తూ, ప్రసాదం పెడుతూ మేమే వాటిని చూసుకుంటున్నాం అనుకుంటాం, కానీ ఆ కుటుంబ సభ్యుల్ని చూసుకునేది ఆ ఇంట్లో ఉన్న అర్చా విగ్రహాలు. అంటే మనము చాలా మంది భక్తులు వాళ్ళ ఇంటి ముందు పేర్లు రాసుకుంటారు, ఏమనంటే వాళ్ళ పేర్లు రాయరు, వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాల యొక్క పేర్లను పెట్టి ఇది గౌరనితాయి నిలయమని రాస్తారన్నమాట. అంటే ఏమిటి, అది వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో మేముంటున్నాం, మనం మన కరుణపై విగ్రహాలు లేవు, విగ్రహాల యొక్క కరుణ మన మీద ఉంది, వాళ్లే మనని ముందుండి నడిపిస్తున్నారనమాట. అయితే ఆ విధమైన భావన లేకుండా నేనే చూసుకుంటున్నాను అనే భావన నాలోకి వచ్చింది అని రఘునాథ్ దాస గోస్వామి కపటి శట అనే పదాల్ని వాడుతున్నారు ఇక్కడ. కానీ అది మనకు ఆ విధంగా చెప్తారు, కానీ వాళ్ళంతా శుద్ధ భక్తులు అనమాట, వాళ్ళలో ఏ విధమైన కల్మషం కూడా ఉండదు. ఇప్పుడు మనము దామోదరాష్టకంలో కూడా చూడండి, ఆయన ఏమన్నారు దామోదర రాష్టకంలో కూడా, నేను ఎంతో ఫాలెన్ అని ముందు తనని తాను తన గురించి చెప్పుకుంటారనమాట. నేను అసలు యోగ్యుణ్ణే కాను, నేను ఒక దుఃఖ అతి దీనం బతాను, నేను ఎంతో అతి దీన స్థితిలో ఉన్నాను, నేను ఈ దుఃఖ సాగరంలో కొట్టుకొని పోతున్నాను, అందుకని కృష్ణ నా మీద నీ కృప చూపించు అని అడిగాడు. ఇక్కడ కూడా ఆయన అంతే, నాలో ఎన్నో కల్మషాలు ఉన్నాయి, అయినా కానీ నువ్వు నా మీద కృప చూపించు అని ఇక్కడ గోవర్ధన్ని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ తర్వాత లైన్లో చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా యోగ్య ఇతి ఖలు మమ యోగ్య యోగ్యతాం తాం అగృహ్ణం, అంటే నాకు నాలో ఉన్న యోగ్యతల్ని అయోగ్యతల్ని నువ్వు చూడకు, అలా చూస్తే నాకు అసలు అయోగ్యత అనేది లేదు. ఒకవేళ నువ్వు అది చూడకుండా కేవలము చైతన్య మహాప్రభు రికమెండేషన్ ఉంది, శచీనందనుడి యొక్క రికమెండేషన్ మాత్రమే చూసి, నాకు గోవర్ధన పర్వతం దగ్గర నీ దగ్గరే నాకు నివాసం ఉండే అవకాశాన్ని ఇవ్వు అని రఘునాథ్ దాస గోస్వామి ఆయన యొక్క విన్నపాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారనమాట. ఒక్కసారి ఇది ఎవరు చదువుతారు మాతాజీ నెక్స్ట్?
నేను చదువుతాను ప్రియా మాతాజీ. మాతాజీ. ఆ చదవండి మాతాజీ. నిరుపది కరుణేనా శ్రీ సచినందనేనా, నిరుపది కరుణేనా శ్రీ సచినందనేనా, వైకపతి సదోపి త్వత్ప్రియే నర్పితోస్మి. వయీ కపతి నతోపి త్వత్ ప్రియే నర్పితోసి. ఇతి ఖలు మమ యోగ్యా యోగ్యతాం తం అగృహ్ణన్. ఇతి ఖలు మమ యోగ్యయోగ్యతాం తం అగృహన్. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నిజ నికట మాతాజీ కనిపించట్లేదు. నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. నికట నివాసం దేహి గోవర్ధనత్వం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లాస్ట్ శ్లోకంలో మనకి దశకము ఇప్పటి వరకు పూర్తయింది, కానీ ఆ దశకం యొక్క ప్రాముఖ్యతని మనకి ఇందులో వివరిస్తున్నారండి 11వ శ్లోకంలో. రసదశకం అస్య శ్లీల గోవర్ధనస్య క్షితిదార కులభర్తూర్య ప్రయత్నాతదితే సుసు తసపది సుఖదేస్మిన్ వాసమస్యద్య సాక్షాత్. శుభదయుగల సేవారత్నమప్నోతి తూర్ణం. ఇక్కడ ఏమంటున్నారంటే ఇందులో, ఓ గోవర్ధన, ఎవరైతే ఈ గోవర్ధన దశకాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే శ్రవణం చేస్తారో, ఇవన్నీ స్మరణం ఇవన్నీ కలిపితే మనకు అధ్యయనం అంటారు. ఎవరైతే ఈ వీటిని గోవర్ధన దశకాన్ని అధ్యయనం చేస్తారో వాళ్లకు ఏ విధమైన కృప కలుగుతుంది అంటే, వాళ్ళకి ఇప్పుడు మనం చూడండి భక్తులు ఏ విధమైన రసభావంలో అంటే శాంత దాస్య సాఖ్య వాత్సల్య మాధుర్య ఏదో ఒక రసంలో భగవంతుణ్ణి సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది. దానితో పాటుగా వ్రజధామంలో నివాసం ఉండే భాగ్యం కూడా కలుగుతుంది. ఆ వ్రజధామంలో నివాసంతో పాటుగా శ్రీకృష్ణ భగవాను యొక్క సేవ చేసే భాగ్యం కూడా ఈ గోవర్ధన దశకాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి దొరుకుతుంది అని మనకి శ్రీల రఘునాథ దాస గోస్వామి మనకి వివరిస్తూ ఉన్నారు. అటువంటి గోవర్ధన ప్రార్థనావాస దశకము ఇది ఎంతో గొప్పది. ఎంతో శుద్ధ భక్తులు ఆచార్యుల యొక్క భావం ఈ విధంగా ఉంటుంది. మనము అటువంటి స్థాయిలో లేకపోయినా కానీ సాధక భక్తులమైన అసలు భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఉన్నత స్థాయి ఎలా ఉంటుందని తెలుసుకుంటే, ఎప్పటికైనా చేరుకోకపోయినా మనము ప్రయత్నం అయితే చేయవచ్చు. ఆ ప్రయత్నంలో భాగంగా మనము ఈరోజు గోవర్ధన దశకాన్ని చర్చించుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా కానీ కామెంట్స్ ఉన్నా తెలియజేయండి మాతాజీ. హరే కృష్ణ. అరే